గత కొన్ని రోజులుగా బాక్స్ ఆఫీస్ వద్ద కాశల వర్షం కురిపిస్తున్న సినిమా కాంతారా. అసలు కాంతారా సినిమాలో ఏముంది, గులుకుదేవుడు ఎవరు, అలాగే హీరో రిషబ్ శెట్టికి ఈ సినిమాపై ఎందుకు ఆసక్తి కలిగింది, ఇలాంటి మరిన్ని విషయాలు ఈ సినిమా గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమాలో హీరో పేరు లీలా, అలాగే హీరో హీరోయిన్ కలిసి ఉండే ప్రదేశం కైలాస్. వీటిని బట్టి ఈ సినిమాలో కైలాస పర్వతంపై శివుడు చేసిన లీలగా మనకు చూపించారు. ఈ సినిమాలో భూతకోల అంటే దైవం చేసే ఆట అని అర్థం. భూతకోల వేసిన వారు చెప్పినట్లుగా అక్కడ ప్రజలు నమ్ముతారు. కాంతారా మూవీ స్టార్టింగ్లో ఒక రాజు అడవిలో ఉన్నటువంటి రాయిని చూసి మాటలతో చెప్పలేని అనుభూతిని పొందుతాడు. రెండు చేతులు జోడించి ఆ రాయికి మొక్కుతాడు. అడవిలో ఉండే ప్రజలు ఆ రాయిని తమ దైవంలా కొలుస్తారు, పూజిస్తూ ఉంటారు కూడా. అలాగే కాంతారా మూవీలో హీరో చాలాసార్లు భయపడి భయంతో ఉలికిపడి నిద్రలేస్తూ ఉంటాడు. ప్రతిసారి అతని కళ్ళలోకి అడవి పంది వస్తుంది, వరాహ రూపం కళ్ళలోకి వస్తుంది. అడవి ప్రజలు పూజించే ఆ రాయి వరాహ రూపం. ఈ రెండింటికి గురించి మీకు ఇప్పుడు చెప్తాను. ఒకరోజు కైలాసంలో బూడిదలో పడి ఉన్న రాయిని పార్వతీదేవి తీసుకొని ఆ రాయిని శివుడికి ఇస్తుంది. అప్పుడు శివుడు ఆ రాయిని తీసుకొని విసిరేస్తాడు. అలా శివుడు విసిరేసిన రాయి కింద పడగానే ఆ రాయి నుండి గులిక దేవుడు పుడతాడు. అలా పుట్టిన గులిక దైవాన్ని శ్రీ మహావిష్ణువు దగ్గరకు పంపిస్తాడు. గులిక దైవం శ్రీ మహావిష్ణువుకు సేవ చేయకుండా వింతగా విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అందుకని శ్రీ మహావిష్ణువు గులిక దైవాన్ని నెలవుల సంఖ్య కడుపులో పుట్టమని శపిస్తాడు. ఆమె 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు తన కడుపులో ఉన్న పిల్లవాడు ఆమెను ఇలా అడుగుతాడు, నేను నీ కడుపులో నుండి ఏ మార్గం ద్వారా బయటికి వస్తాను అని. ఆ పిల్లవాడు అడుగుతాడు, అందరి పిల్లలు ఎలా వస్తారో అదే మార్గం ద్వారా నువ్వు కూడా వస్తావని చెబుతుంది. దానికి ఆ పిల్లవాడు ఒప్పుకోడు. అప్పుడు ఆ పిల్లవాడు బాగా ఏడుస్తూ ఆమె కడుపును చీల్చుకుని బయటకు వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడికి బాగా ఆకలి వేస్తుంది. కంటికి కనబడిన ప్రతిదాన్ని తినేస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణు కొలంలో ఉన్న నీరు మొత్తం తాగేస్తాడు. కొలంలో ఉన్నటువంటి చేపల మొత్తాన్ని తినేస్తాడు. ఎంత తిన్నా ఆకలి మాత్రం తీరలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణు పిల్లవాడి ముందుకు వచ్చి తన చిటికిన వేలు ఇస్తాడు. అప్పుడు మాత్రమే ఆ పిల్లవాడి ఆకలి తీరుతుంది. ఆ తర్వాత తమిళనాడులో ఉన్న పరశురామ క్షేత్రంలో పార్వతీదేవి రంగరూపంలో అవతరిస్తుంది. పార్వతీదేవి కులవై ఉన్న ప్రాంతాన్ని రక్షించడానికి, తను ప్రేమతో పూజించే ప్రజలను కాపాడడానికి గులికిదేవి కూడా భూమి మీదకు వచ్చి ఆ ప్రాంతాన్ని ప్రజలను రక్షిస్తాడు. ఈ కథ ఆధారంగా కాంతారా మూవీ తెరకెక్కింది. గులికిదేవి అరుపు వినడానికి అచ్చం అడవి పందిలాగా ఉంటుంది. నిజానికి అడవి పందికి ఆకలి చాలా ఎక్కువ, ఎంత తిన్నా తింటూనే ఉంటుంది. అందుకే ఆ విధంగా చూపించాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.